చేనేత మీద పన్ను అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి కేంద్రం ఇంత రాష్ట్రం ఇంత ఇస్తుంది, మరి రాష్ట్రం ఎందుకు ఎక్స్ట్రా వేస్తుందంటూ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ కొంత స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి కొత్త వార్ అన్నమాట. తాజాగా దీని మీద భారతీయ జనతా పార్టీ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. చేనేత మీద జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధానికి మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆర్ని పేర్కొన్నారు. విషయమై కేటీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు కూడా ఉన్నాయన్నారు. జీఎస్టీ సమావేశంలో పాల్గొన్నప్పుడు చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని ఎందుకు కోరలేదు, ట్విట్టర్ టిల్లు దీనికి ఏం సమాధానం చెప్తారు అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు. చౌటుప్పల్లో మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ మేరకు ప్రశ్నించారు. చేనేతపై జీఎస్టీ అంశానికి సంబంధించి మంత్రి కేటీఆర్ ఇతర నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ట్రిల్లు మునుగోడు ఓట్ల కోసం ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని, అప్పుడు జీఎస్టీ సమావేశంలో తాగి పాల్గొన్నాడా అని ఎద్దేవా చేశారు. యాక్చువల్గా 40 లక్షల పైన ఉండేటువంటి వస్త్రాలకి, చేనేత వస్త్రాలకి ట్యాక్స్ ఉంటుంది. 40 లక్షల లోపు అసలు చేనేత కార్మికుడికి సంబంధమే లేదు. 40 లక్షల పైన అంటే బలిసిన వ్యాపారులు అనాల, అలాంటి వాళ్ళకి ఇప్పుడు తగ్గించడం అంటే అప్పుడు చేనేత కార్మికుడికి తగ్గించినట్టు అన్నటువంటి. మరి ఇది లేని రోజుల్లో ఏమన్నా చేనేత కార్మికుడికి రూపాయి ఇచ్చారా? ఎందుకు ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి అంటే అదే విచిత్రం. కాకపోతే ఎన్నికలప్పుడు రాజకీయాలప్పుడు ఎప్పుడు చేనేత కార్మికుడిని వాడుకోవడం ఒక ఆట అవుతుంది.